ఓకే ఒక పాంప్లెట్ ఒక పాంప్లెట్ జై శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ నాయకత్వం బజిలాలి నరేంద్ర మోడీ నాయకత్వం బజిలాలి ఏ దుర్గావాసాది ఇప్పుడు పాంప్లెట్ అన్న కాయిదాలు ఉంటాయి చూ ఏం ఉన్నాయి ఆ బండి ఉన్నాయి మన బండి ఉన్నాయి రండి ఏ కార్తిక్ తీసుకో ప్యాడ్ మళ్ళీ అనడమే నాను పట్టుకోమంటే మన యొక్క నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రధానమంత్రి అయినందుకు ఇంటింటికి వారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అటెంటుగా మీ ఇంటికి తీసుకొచ్చి మేమే ప్రచారం చేస్తానికి వచ్చినాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశంలో ఏదైతే నడుస్తుందో ఇప్పుడు జన్ధన్ యోజన అకౌంట్ కూడా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ డబ్బులే జన్ధన్ యోజన కానీ నరేంద్ర మోడీ నాయకత్వం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ రెండోసారి రెండో సంవత్సరం మొదలు పెడుతున్న దృష్ట్యా భారతదేశం మొత్తంలో కూడా ప్రతి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెళ్ళి ఈ సంవత్సరం జరిగిన ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో ముఖ్యంగా దేశంలో 370 ఆర్టికల్ ఏది ఉందో సుప్రీంకోర్టు ద్వారా ఏకగ్రీవంగా చేసి పార్లమెంటులో ఆమోద ముద్ర వేయించిన ఘనత ఈ యొక్క నరేంద్ర మోడీ గారి అదే బీజేపీ ప్రభుత్వానికి. అదేవిధంగా ఒకటే చెప్తున్నాం, రామాలయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా అది రావడం అనేది భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క విజయం. అది 130 కోట్ల మంది యొక్క విజయం, రామాలయ నిర్మాణం అక్కడ మొదలైంది. అంటే ఇట్లా చూసుకుంటా పోతుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరకు పైప్ లైన్లు, అదేవిధంగా ఈరోజు కొరుటలో కూడా ఈ జిల్లాలో కూడా కరెంటు స్తంభాలు అనేది దీనదయాల్ ఉపాధ్యాయ స్కీమ్ కింద సెంట్రల్ నుంచి వచ్చినవి మొత్తం మెటీరియల్తో సహా ఈరోజు వేల పోల్ పోల్లు పడ్డాయి కరెంటు పోల్లు.
కానీ అంత ముందున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక్క పోల్ కూడా ఏంచిన పాపన ఓలేదు అదే విధంగా మేము ఒకటే చెప్తున్నాం మొన్నటి వరకు కూడా ఏదైతే రేషన్ బియ్యం ఉందో అందులో మొత్తం పూర్తిగా 90% బియ్యం కేంద్ర ప్రభుత్వాని అదే విధంగా నెలకు 500 రూపాయలు రెండు నెలలు పడ్డా ఇంకా మూడు నెలలు కూడా పడుతున్నది అది కూడా కేంద్ర ప్రభుత్వానిదే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వం తప్ప ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం లేదు మొన్నటి మొదటి చూసినాం కరోనా విషయంలో 500 కోట్ల రూపాయలు పంపితే ఇంతవరకు లెక్కలేదు ఎక్కడ ఏం చేసినా కూడా తెలియదు ఈ రోజు డాక్టర్లకు కూడా కరోనా వ్యాధి సోకుతున్నది ముందస్తు చర్యలు లేవు మేము ఒకటే అంటున్నాం గచ్చిబౌలిలో 1000 పడకల ఆసుపత్రి పెడతానన్నారు ఇంతవరకు అందులో ఒక డాక్టర్ కూడా లేడు ఒక్క పేషెంట్ కూడా లేడు మేము ముందు వాస్తవాలు మాట్లాడాలి ఇంతవరకు కూడా కరోనా సంబంధించిన టెస్ట్ అనేది మొత్తం ఆపేశారు అసలు మొత్తం ఈ ప్రజలందరూ సచ్చిపోవాలని చూస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మేము ఒకటే అంటున్నాం మీరు చేసే పని ఏదైతే ఉందో బహిరంగంగా ప్రజలకు నచ్చే విధంగా చేయాలి తప్ప ఈ రోజు కరోనా విషయంలో కావాలని మీరు ఈ యొక్క కరోనా వ్యాధిని పెంచాలని చూస్తున్నారు మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి నిధులు ఎంతవరకు ఖర్చు చేశారు ఏ దేని కొరకు ఖర్చు పెట్టినో ఇప్పటి వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా బండి సంజయ్ గారు కూడా అడిగారు కానీ ఇంతవరకు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు మేము చెప్తున్నాం బీజేపీ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది మేము ఒక కేంద్రంలో నరేంద్ర మోడీ యొక్క బలమైన నాయకత్వం ఉండడం వల్లే ఈ రోజు ఈ యొక్క దేశానికి రక్షణగా ఉన్నది మొన్నటి మొన్న చూస్తే చైనా వాళ్ళు ఏ రకంగా అయితే సైనిక చర్యకు పాల్పడడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రోజు చైనా సైనికం అంతా కూడా తోకముడిచి వెళ్ళిపోయింది మేము ఇప్పుడు చెప్తాం పేద ప్రజలు అండగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది జై హింద్ జై భారత్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం ద్వారా మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంవత్సర పాలన పూర్తయిన సందర్భంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మరియు ఈ కరోనా విపత్తు ఈ కరోనా మహమ్మారి సమయంలో జరిగిన ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించడానికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జనసంపర్క్ అభియాన్ కార్యక్రమం ఈరోజు 11వ వార్డులోని బూత్ నెంబర్ 150 151లో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం ఇంకా 17వ తేదీ వరకు కొనసాగుతుంది అని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మేము ఎప్పుడైతే ప్రజలను కలుసుకున్న కొద్దీ వాళ్ళు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ నుంచి ఏదైతే డబ్బులు వాళ్ళ సంక్షేమ పథకాల ఫలాలు అందుకున్నారో వాళ్ళే స్వయంగా జ్ఞాపకం చేస్తున్నారో అదేవిధంగా ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు గతంలో ప్రవేశపెట్టినట్టు నవ్విన ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో జన్ధన్ యోజన కానీ డిజిటలైజ్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అప్పుడెప్పుడు దూరదృష్టితోని మా నరేంద్ర మోడీ గారు ఆలోచించి చేసిన పథకాలు ఈ కరోనా మహమ్మారి ఈ సమయంలో అవన్నీ కూడా ఇప్పుడు అమలవుతున్నాయి. అప్పుడు జన్ధన్ యోజన ఎందుకులే ఇది పైసలు లేని అకౌంట్ అని చేసిన ఆ అకౌంట్లో ఇప్పుడు వాళ్ళకు నెల నెల 500 రూపాయలు మరియు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు కూడా 20 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు కూడా మా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను నిర్వీర్యం చేస్తూ ఏదైతే కరోనా కోవిడ్-19కి ఇచ్చిన డబ్బులను వేరే దారులకు మళ్లిస్తూ ప్రజలను వంచిస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే మేము ప్రజలను చైతన్యం చేయడానికి మా బీజేపీ ప్రభుత్వ పథకాలను ఏదైతే ఉన్నదో ప్రజలకు తెలపడానికి మేము ఇంటింటికి వెళ్తూ వాళ్ళకి విషయాలను వివరిస్తూ వాళ్ళను మా గ్రూప్లో చేర్చుకొని వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకురావడంలో నరేంద్ర మోడీ పాత్రను వివరిస్తున్నామని తెలియడానికి సంతోషిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ ప్రధానమంత్రి 2వ సంవత్సరం కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నమెంట్ నుంచి అందిన ఫలాలు వారు చేసిన అభివృద్ధి గురించి ప్రతి వార్డు కూడా చెప్పి ప్రజలను సైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 11వ వార్డుల యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు 1 సంవత్సరం కూడా గడిచింది. ఏమున్నా కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే మొత్తం డెవలప్మెంట్ జరుగుతున్నది. ప్రజలు కూడా ఇవన్నీ
చేసిన ప్రయోజనాలు చేసిన లాభాలు ఇవన్నీ ఆలోచించే మొన్న తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి వార్డు కూడా ఈ యొక్క ప్రోగ్రాం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా వారంల ప్రోగ్రాం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ పోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుచున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరాలని చెప్పని ఉద్దేశంతో మా టౌన్ అధ్యక్షుడు తిరుమలవాసు గారు నిర్ణయించి తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు 11వ వార్డుల మేము కార్యక్రమం మొదలుపెట్టడం. అయితే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చాలా మన పథకాలు ఉన్నాయి, అది కూడా మీరు అందరూ చూసి దాని వెంట ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కరెంటు బిల్లు కూడా చూస్తే 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేరు, కట్టిన ఈరోజు 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 2000 రూపాయలు 2000 రూపాయలు 7000 రూపాయలు బిల్లు చేసి ప్రజలని దోచుకుంటున్నారు. ఇది నైజాం పాలన కన్నా మరీ అన్యాయంగా ఉంది. కావున దీనిపైన కూడా మేము పోరాటం చేస్తాం కరెంటు బిల్లు కూడా అని చెప్పి ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.